పొద్దున్నే టీవీ ఆన్ చేయాలన్నా పేపర్ చూడాలన్నా భయమేస్తుందండి. ఎందుకంటే ఒకనొకప్పుడు మంచి న్యూస్ చూసేవాళ్ళం, మంచి న్యూస్ చదివేవాళ్ళం. ఇవాళ చాలా బాధాకరమైన విషయం అండి. అమ్మ, పెద్దమ్మ, పిన్ని, అక్క, చెల్లెలు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ పక్కనే మురుగురాయిళ్ళు ఉంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్లనే మనం ఇన్ని ఇలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి నేను కోరుకునేది మీడియా వారిని కానీ, ప్రజలను కానీ, ఎవరైనా కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, బాబాయ్, పెదనాన్న, మామ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మీ పక్కనున్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి. పేపర్స్ ద్వారా, మీడియా ద్వారా ఒక పోలీస్ 100 అనే నంబర్ ఉంటుంది, దానికి డైల్ చేయండి. మీరు తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఏంటో హైలైట్ చేస్తూ ప్రతిరోజు మీరు కన్నా అది చెప్పగలిగితే కొంతవరకైనా తగ్గుతుందనే నా ఆశ. ఎందుకంటే ఏం మాట్లాడినా నేను అది ఆర్చేది కాదు, తీర్చేది కాదు, బట్ నా పరిధిలో నేను ఏదైనా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నేను తీసుకుంటాను. ఒకనొకప్పుడు 30 ఏళ్ళ ముందు మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 మైనస్ అనేవాడిని, ఆడపిల్లలు అంటే కాదండి మగపిల్లలు అనేవాడిని. కానీ ఈరోజు ఇది జరుగుతా అంటే నిజంగా భయమేస్తుందండి. దీనికి కారణం ఎవరు? మనమే, పక్కనున్న వాళ్ళే, పక్కనున్న మృగరాయిళ్ళే, అంటే స్ట్రీట్ డాగ్స్. మగవాళ్ళంతా ఎలా తయారవుతున్నారంటే ఊర కుక్కల్లాగా తయారవుతున్నారనేది గ్రహించి అమ్మల్లారా, మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. భరోసాగా ఎక్కడ పడితే అక్కడ ఏదో మీరు అనుకుంటే అది చాలదనేవని నా అభిప్రాయం. నేను ఏదైనా తప్పు మాట్లాడంటే క్షమించండి. జై హింద్.